ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భక్త మహాశైలర, హనుమాన్ చాలీస అనే ఈ గ్రంథాన్ని యొక్క అర్థాన్ని తెలుగులో మనం తెలుసుకుందాం. ఈ హనుమాన్ చాలీస అర్థాన్ని తెలుగులో తెలుసుకుంటే మనం మరింత భక్తి శ్రద్ధలతో గానం చేయడానికి లేదా పారాయణ చేయడానికి అనువుగా ఉంటుంది. అందరం ఈ హనుమాన్ చాలీస అర్థాన్ని తెలుగులో ఒకసారి తెలుసుకుందాం. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలు మీకు ముందుగా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ హనుమాన్ చాలీస అర్థాన్ని మనం తెలుగులో తెలుసుకుంటే మనం ఈ హనుమాన్ చాలీస పారాయణ మరింత ఉత్సాహంగా చేయగలుగుతాం, మరింత భక్తిభావంతో చేయగలుగుతాం. మనందరం కూడా ఈ హనుమాన్ చాలీస అర్థాన్ని ఒకసారి తెలుగులో తెలుసుకుందాం. శ్రీ గురుచరణ కమలములోని రజస్సని నా మనస్సని అద్దమును శుభ్రము చేసుకుని ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్థములను వసంగమని శ్రీరామచంద్రుని విమల కీర్తిని వర్ణించెదను. ఈ శరీరము బుద్ధిహీనత చేయి కలిగినదని తెలుసుకుని పవన కుమారుని స్మరించెదను. అతను నాకు బలమును బుద్ధిని విద్యని వసంగుటయే కాక కామాది వికారముల వలన కలిగిన క్లేశములను హరించుగాక. జ్ఞానగుణసాగరుడు అయిన ఓ హనుమ నీకు జయము కలుగుగాక. త్రిలోకములను ప్రకాశింపచేయు ఓ కపీస నీకు జయము కలుగుగాక. రామదూత, సాటి లేని బలమునకు ఆటపట్టైనవాడా, అంజనీసుత పవనసుతులను పేరుగలవాడా, మహావీర విక్రమ స్వరూప వజ్రము వంటి శరీరము కలువాడా, చెడు బుద్ధిని పోగొట్టువాడా, మంచి బుద్ధి గలవారికి తోడ్పడువాడా, బంగారం వంటి శరీర ఛాయ కలువాడా, మంచి వేషముతో నొప్పెడువాడా, కర్ణములకు కుండలములు ధరించినవాడా, జుట్టు ముడివైచుకునివాడా, చేతిలో వజ్రము ధ్వజము కలిగి విరాజుల్లువాడా, స్కందమునందు ముందెము జెందెము కలిగినవాడా, శంకరుని పుత్రుడా, కేసరీతనయ, గొప్ప తేజ ప్రతాపములు కలవాడా, సమస్త జగములసే నమస్కరింపబడువాడా, విద్వాంసుడా, కళ్యాణగుణ చతురత్వము కలవాడా, రామకార్యము నెరవేర్చుటకు ఆతురత పడువాడా, శ్రీరామ ప్రభు చరిత్రమును విను రసికుడా, సీతారామ లక్ష్మణులను మనస్సున ధరించినవాడా, సూక్ష్మరూపము ధరించి సీతకు కనబడితివి, వికట రూపమునే ధరించి లంకను గాల్చితివి, భయంకర రూపమును ధరించి అసురులను సంహరించితివి, రామచంద్రుని కార్యము నెరవేర్చితివి, సంజీవిని తీసుకుని వచ్చి లక్ష్మణుని బ్రతికించితివి, దానికి శ్రీరాముడు సంతోషించి నిన్ను హృదయమున కట్టుకొనెను. శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగిడి, సోదరా, నీవు నాకు భరతునితో సమానమైన వాడవని పలికెను. వేయి నోళ్లు నీ యశమును గానము చేసి శ్రీరాముడే నిన్ను కౌగిలించుకొనెను. సనకాది దేవర్షులు, బ్రహ్మాది దేవతలు, మునీశ్వరుడు, నారదుడు, సరస్వతి, ఆదిశేషుడు, యమకుబేరాది దిక్పాలకులు, కవులు, పండితులు మొదలైన వారు నీ యశోగానము నింతని చేయగలుగుదురు. నీవు సుగ్రీవునకు ఉపకారమునర్చితివి, రామునితో అతనికి సఖ్యము గావింపజేసి రాజ్య సంపద నిప్పించితివి. నీ ఆలోచనలు విభీషణుడు అంగీకరించి లంకకు రాజైన సంగతి లోకమంతయూ తెలిసినది. 2000 ఆమడల దూరమున్న సూర్యుని ఒక మధుర ఫలముగా భావించి లీలగా గ్రహించితివి. శ్రీరామ ముద్రికను నోటనుంచుకుని సముద్రము దాటితి వనుటలో ఆశ్చర్యమేమున్నది. జగమునందు కష్టముకు కార్యమేది కలదో అది నీ అనుగ్రహమున సుగమము కాగలదు. నీవు రామద్వారమును కాచువాడవు, నీ ఆజ్ఞ లేనిదే లోనికి వెళ్ళుటకు వీరుడేదు. నిన్ను శరణు వేడిన సమస్త సుఖములు లభించును. నీవు రక్షకుడుగా ఉండగా ఎవరికీ భయపడవలసిన పని లేదు. నీ తేజమును సంభాళించుకుని వాడవు, నీవే ఒక కేక వేసిన ముల్లోకములు వణికిపోవును. మహావీర, నీ నామము విన్నచో భూత ప్రేత పిచాచ బాధలు దరిచేరవు. నిరంతరము వీర హనుమానుని జపించినచో సమస్త రోగములు సమస్త పీడలు తొలుగును. మనోవాక్కాయ కర్మలచే ఎవడు హనుమంతుని ధ్యానించునో వానిని అతడు సమస్త సంకటముల నుండి బయటపడవేయును. రాముడు రాజులందరకు మగుటము వంటివాడు, తాపసులందరకు ప్రభువు వంటివాడు. ఆయన కార్యములన్నిటినీ నీవు చక్కగా సవరించుచుందువు. ఎవరు ఏ ఏ మనోరథము కలిగి ఉన్నను వారికి జీవన ఫలితం అమితముగా లభించును. నీ ప్రతాపము 4 యుగములలో గలదనటు ప్రసిద్ధము. దానిచే జగత్తు ఉజ్వలమైనది. సాధు సజ్జనులను నీవు రక్షించుదు. అసురులను చంపి రామునకు ప్రియుడవైతివి. సాధు సజ్జనులను నీవు రక్షించుచుందువు.
అసులను చంపి రామునకు ప్రియుడవైతివి. అష్టసిద్ధులు నవనిధులు నొసంగు వాడవను, వరము నీకు జానకీదేవి యొసంగెను. రామరసాయనము నీ యొద్దగలదు. నీవు రామచంద్రునకు శ్రద్ధాళుడవైన దాసుడవు. నిన్ను ప్రార్థించిన శ్రీరాముడి సంతోషించును, జన్మ జన్మాంతర దుఃఖములు నశించును. ఎచ్చట జన్మించినను హరిభక్తులని పిలువబడుదురు. శ్రీరాముని పురమునకు అంచకాలమున బోవుదురు. ఇంకొక దేవతను చిత్తమును ధరింపక హనుమంతుని సేవించిన అతడు సర్వసుఖములు వనగూర్చగలడు. బలవీరుడుకు హనుమంతుని తలచిన కష్టములు పీడలు నశించును. హనుమత్ ప్రభువునకు జయ జయలు. దీనిని 100 సార్లు ఎవరు పఠనము చేయుదురో వారికి భవబంధములు వీడి సుఖములు కలుగును. హనుమాన్ చాలీస అను స్తోత్రమును ఎవరు భక్తితో పఠించెదరో వారికి పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా సిద్ధి కలుగును. తులసీదాసు ఎల్లప్పుడూ హరిదాసుడే. ఓ నాదా, నీవు మా హృదయముననుండుము. ఓ మంగళరూప, సీతారామ లక్ష్మణ సహితులవై సమస్త సేవలలో నీవు నా హృదయముననుండుము. రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శ్రీ రాజా రామచంద్ర ప్రభువుకి జయ్. మిత్రులారా, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు మీకు వెంటనే రావాలి అంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమీ మా యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలు మీకు ముందుగా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భక్త మహాశైలరా, కలౌ సంకీర్తనాన్ ముక్తి. కలియుగంలో మనందరం తరించడానికి నామస్మరణ చక్కటి ధన్యోపాయం. అన్నమయ్య, రామదాసు, మీరాభాయ్, కబీర్దాసు లాంటి వాగ్వేకారులు ఎందరో ఈ భగవన్నామ సంకీర్తనలు చేసి దైవ అనుగ్రహాశిస్సులు పొందారు. ఇటువంటి చక్కటి భగవన్నామ సంకీర్తన ప్రతి గృహంలో కూడా జరగడం ఎంతో శ్రేయోదాయకం. ఇటువంటి సంకీర్తనలు జరిపించండి, దైవ అనుగ్రహ ఆశీస్సులు పొందండి. లక్ష్మీనివాస మ్యూజికల్ అకాడమీ, రాజుపేట, మచిలీపట్నం. మేము నిర్వహించే కార్యక్రమాలు శ్రీ వెంకటేశ్వర గానామృత కళ్యాణ మహోత్సవం, హనుమాన్ చాలీస పారాయణ, మణిద్వీప వర్ణన, సాయిబాబా భజనలు, సుందరకాండ పారాయణ. మీరు కోరే అన్ని రకాల భక్తిరస కార్యక్రమాలతో పాటు వివాహాది శుభ సందర్భాల్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నిర్వహిస్తాము. ఆయా సందర్భాల్లో మమ్మల్ని గుర్తుంచుకుని చక్కటి సదావకాశాలు ఇవ్వాల్సిందిగా భక్తులందరికీ మనవి.